పోలింగ్ డే వరకు ఓటర్లను ఆకట్టుకునేలా నినాదించిన రాజకీయ పార్టీలు తాజాగా కౌంటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ఏపీలో లోక్సభ శాసనసభ ఎన్నికలు మే పదమూడున ముగిశాయి గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది ఏపీలో అయితే దేశంలోనే ఎక్కడా నమోదు కానంతగా దాదాపు ఎనబై శాతం పోలింగ్ నమోదైంది దీంతో తుది ఫలితాలపై ప్రధాన పార్టీలు పూర్తిగా విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాయి ఎవరికి వారు ఫలితం తమకు అనుకూలంగా వస్తుందంటే తమకు అనుకూలంగా వస్తుందని భారీగా అంచనాలు వేసుకుంటున్నారు అయితే ఇదే సమయంలో అత్యంత కీలకంగా భావించే జూన్ నాలుగవ తేదీ కోసం ప్రత్యేక వ్యూహాలను పదును పెడుతున్నారు రాజకీయ నేతలు ఇప్పటి వరకు జరిగిందొకెత్తైతే చివర్లో జరిగే కౌంటింగ్ మరో ఎత్తు అన్నది బాగా బోధపడిన అంశం కావడంతో ముందుగానే అలర్ట్ అవుతున్నారు అభ్యర్థులు దీంతో కౌంటింగ్ టెన్షన్ లో కన్ఫ్యూజ్ కాకుండా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు పోలింగ్ డే అమలు చేయాలని భావించిన వ్యూహాలు ఎంత మేరకు అమలు చేశామనే దానిపై సమీక్షలు జరుపుకుంటూనే ఇటు కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు కౌంటింగ్ వేళ నియమించుకునే ఏజెంట్లపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు కౌంటింగ్ కేంద్రం లో ఉండే ఏజెంట్లు ఏ తీరులో వ్యవహరించాలన్న దానిపై ప్రధాన పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నాయి కౌంటింగ్ తీరు అనుమానంగా ఉంటే ఎలా వ్యవహరించాలి ఏ విధంగా రియాక్ట్ కావాలి ఫిర్యాదులు రీకౌంటింగ్ తదితర అంశాలపై ఎత్తుగడలను సిద్దం చేసుకుంటున్నాయి ముఖ్యంగా పార్టీ కేడర్ అంతా కౌంటింగ్ ఎలా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలుస్తున్నాయి మొత్తం మీద అటు బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు ఇటు పార్టీ శ్రేణులకు కౌంటింగ్ టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు